మాజీ క్రికెటర్లు మరియు క్రికెట్ను బాగా ప్రేమించే అభిమానులందరూ చెప్తున్న మాట ఒక్కటే, ఈ ప్రపంచ కప్ లో బెస్ట్ మిడిల్ ఆర్డర్ అంటే సౌత్ ఆఫ్రికా జట్టుదే అని. అందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తే విషయం ఏంటంటే, ఇన్నింగ్స్ లో ఎలాంటి సిచ్యుయేషన్ లో వచ్చినా కూడా చాలా సులువుగా బాధేస్తున్నాడు. ఈ ప్రపంచ కప్ లో 5 ఇన్నింగ్స్ లో 288 చేశాడు. ఓ సెంచరీతో పాటు మరో 90+ స్కోర్ ఉంది. ముఖ్యంగా స్ట్రైక్ రేట్ గురించి చెప్పుకోవాలి. 151 స్ట్రైక్ రేట్ తో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. చెప్తే కాస్త అతిశయోక్తిలా అనిపించొచ్చు, కానీ మిడిల్ ఆర్డర్ లో వచ్చి ఈ రేంజ్ బాదుడు చూస్తుంటే కొంతమందికి ఏబీ డివిలియర్స్ గుర్తొస్తున్నాడు. 5వ స్థానంలో బ్యాటింగ్ కు దిగే క్లాసెన్ ఇన్నింగ్స్ ను సరైన దిశలో నడిపించగలగడంలో విజయవంతం అవుతున్నాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే ఎయిడెన్ మార్క్రమ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడటంలో దిట్ట ఓ యాంకర్ రోల్ పోషిస్తున్నాడు. ఇక వీరిద్దరి తర్వాత 6వ స్థానంలో విధ్వంసక డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్ కు వస్తాడు. ఇలా ఈ కీలకమైన 3 స్థానాల్లో మిగతా జట్ల కన్నా సౌత్ ఆఫ్రికా బలంగా ఉందని చాలా మంది అంచనా. మరి మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.